ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. నవరాత్రుల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అనంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి, అంటే ఇవాళటి నుంచి కేవలం 2.5 నెలల కాలంలో ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం, ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5,000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్కు కూడా 5,000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథం ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా, ఈ 4 లక్షల ఉద్యోగాలు కూడా అక్షరాల ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2వ తారీఖు కల్లా పూర్తిగా మరో 1,60,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మంది మీ పిల్లలే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇల్లు స్థలం కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా, నవరత్నాల్లోని ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. లంచాలు ఉండవు. రేషన్ కార్డు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. పెన్షన్ కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచం అనేది లేకుండా, రికమెండేషన్కు తావే లేకుండా, మీలో ఏ ఒక్కరికి ఏ అవసరం ఉన్నా 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కొట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ఇదొక్కటే కాదు, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పి, అందరికీ వచ్చేలా చేస్తాము అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 6 కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు, అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో, ఏ ఏ కాంట్రాక్ట్లలో అవినీతి జరిగిందో, ఏ ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో, ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు, పనులు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ, వారు గతంలో చేసిన విధంగా ఆ టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండిషన్స్ను పూర్తిగా మారుస్తూ, ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరనే పెడతాను, ఈ కాంట్రాక్టులో ఇంత లంచాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని, గత ప్రభుత్వం అని, అది మీ ముందరికి తీసుకొచ్చి మీ ముందర పెడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్ట్లలో ఎక్కువ మంది పాల్పంచుకునేట్టుగా చేస్తూ, ఆ కాంట్రాక్ట్లలో 20% మిగిలితే 15% మిగిలితే ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరితే చూపించి, మీకే చూపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి, ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది, లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవణికి తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.